అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఏడాది నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ ఎంచుకున్నారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ఖరారయ్యారు. దీంతో ఇద్దరు ప్రచారం కూడా మొదలుపెట్టారు. ముఖాముఖి డిబేట్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అనూహ్యంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పై కాల్పులు జరిగాయి. మరోవైపు డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రేసులోకి వచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక విధానాలు, జాత్యహంకార విధానాన్ని ఇండియన్ అమెరికన్లు వ్యతిరేకించారు. దీంతో ఆ ఎన్నికల్లో మెజారిటీ ఇండియన్ అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ కు మద్దతుగా నిలిచారు. రిపబ్లికన్ పార్టీకి ఓటు వేశారు. ట్రంప్ను మెజారిటీ భారతీయులు వ్యతిరేకించారు. అయితే ఈసారి డైనమిక్స్ ఈ సమూహంలో ట్రంప్కు అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాల్పుల ఘటనకు తర్వాత ట్రంప్కు అనూహ్య మద్దతు పెరిగింది. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఆసియా పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ ఓట్ ఇటీవల నిర్వహించారు. పోల్ ప్రకారం భారతీయ అమెరికన్లతో అనుకూలత రేటింగ్ కమలా హారిస్కు 54% మంది అనుకూలంగా ఉండగా ట్రంప్కు 35% మంది మద్దతు తెలిపారు. ఇక హారిస్ భారతీయ అమెరికన్లలో 21% పాయింట్లతో తోటి భారతీయ అమెరికన్ అయిన నిక్కీ హేలిన్ కూడా అధిగమించారు.